ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు అశేష ప్రజానికానికి నమస్కారం. సుపదం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం వాస్తుకు సంబంధించిన అనేక విషయాలను, దిశలను గురించి, వాటి ఫలితాలను గురించి తెలుసుకున్నాం ముందు వీడియోస్లో. ఇవాళ ఈ క్రమంలో ఎంత సంపాదించిన డబ్బు ఇంట్లో మనకి కంటికి కనిపించటం లేదు, అవసరానికి ఉపయోగపడటం లేదు, ఏంటి దీనికి దిశలలో లేదంటే వాస్తులో ఈ దీనికి సంబంధించిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని చంద్రజామని అడిగి ఇవాళ మనం తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా చెప్పండి అమ్మా, ఎంత డబ్బు సంపాదించినా నిలవట్లేదు అన్నప్పుడు మనం ఇంట్లో ఏ దిక్కుని సరిచూసుకోవాలి? నిజమేనమ్మా, ఒక్కోసారి ఎంత సంపాదిస్తాం ఎంత కష్టపడతాం, క్లాక్ వైజ్ తిరుగుతున్నా సరే మనకు డబ్బులు నిలబడవు, అనుకోకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎటువంటిప్పుడు ఏం చేయాలి అనే దానికి మనం చెప్పే విశేషాలు మనం గతంలో చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ఏదో ఒక సందర్భంలో, కానీ ఇది ప్రత్యేకంగా దీని గురించే కాబట్టి తప్పకుండా చెప్తాను. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సుపదం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు ఏ దిక్కుని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ధనం ఎక్కువ భాగం ఖర్చు కాకుండా దుబారా ఖర్చుల నుంచి మనం బయటపడతాం, ఇంకా దుబారాగా డబ్బులు చేతిలో నిలవకుండా జారిపోతూ ఉన్న పరిస్థితుల నుంచి బయటకు వస్తాం, ఇంకా చెప్పాలి అని అంటే అప్పులు పాలవకుండా ఉంటాం అనేటటువంటి విషయంలో చూసుకున్నట్లయితే కనుక మనం నీట్గా, క్లీన్గా, ఖాళీగా, సుఖంగా, శుభంగా ఉంచుకోవాల్సింది ఉత్తరం. ఉత్తరంలో కూడా రెండు రకాల చెప్పినాయి చెప్తాను మళ్ళీ. నువ్వు ఒకటి అడిగితే నేను రెండు చెప్తున్నా, ఎందుకంటే విషయం అలాంటిది. ఒకటి ఏంటంటే ఉత్తర దిశని, ఉత్తరం కుబేర స్థానం, ఉత్తర దిశని ఎంత నీట్గా, ఎంత ఖాళీగా, బరువులు లేకుండా ఉంచుకుంటే దానివల్ల వచ్చేటటువంటి పాజిటివ్ రిజల్ట్ మనకి అంత బాగుంటుంది. ఇది ఫస్ట్. అయితే అక్కడ చాలామంది చేసే పనులు కొన్ని ఉన్నాయి, వాటిని మరో వీడియోలో చెప్పుకుందాం. ఉత్తరం ఖాళీగా ఉంటుంది ఇప్పుడు జనరల్గా అందరిలో, ఉత్తరం ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఇదంతా ఖాళీగానే ఉంది కదా, ఏం చేసుకుంటామేంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక గోడను మూడు భాగాలు చేస్తే అక్కడి నుంచి అది వాయువ్యం, ఇక్కడ నుంచి ఉత్తరం, ఇక్కడ నుంచి ఈశాన్యం అని చెప్పి లెక్కలు వేసేసుకొని ఈ మూలైతే ఇది పెట్టచ్చు, ఈ మూలైతే ఇది పెట్టచ్చు, ఈ మొక్క ఒక్కటి ఖాళీగా ఉంచితే చాలు అన్న ఉద్దేశంతో అనేక రకాల ఫర్నిచర్ని అక్కడ ప్లేస్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటివి ఏవి చెయ్యకుండా ఉత్తరపు గోడ ఏదైతే ఉందో ఆ రూమ్లో, మెయిన్ రూమ్లో ఆ ఉత్తరపు గోడని ఖాళీగా ఉంచడమే చాలా చాలా మంచిది, ఖాళీగా ఉంచాలి. ఇంకొకటి ఏమిటి అని అంటే అక్కడ నీటి గుండిగలు కానీ, నీటికి సంబంధించినటువంటి డ్రమ్ములు కానీ, ఇంట్లో అంటే ఇంట్లో పెట్టుకోము అవుట్ సైడ్ డ్రమ్ములు కానీ లేకపోతే నీటికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏవి కూడా ఆ ఉత్తరం సైడ్, నార్త్ సైడ్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఎత్తులో ఉంటాయి కనుక. ఇప్పుడు ఒక బకెట్తోనో లేకపోతే డ్రమ్ముతోనో ఒక వెసల్తోనో నీళ్లు పెట్టామంటే అది గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి ఉంటాయి కదా, మరి పైకి ఉంటే ఆ స్థలంలో ఉండే ప్రభావం అంతా కూడా నాశనం అయిపోతుంది. అది బరువు ఉన్నట్టే కదా, మరి బరువు కాదు, డబ్బుకి నీటికి సంబంధం ఉందని మనకు తెలుసు. అక్కడ ఉత్తరం కుబేర స్థానం అని తెలుసు, ఉత్తరంలో ఉండవలసింది గోతులు, గోతిలో నీరు. అంటే మనం చేయవలసింది ఏమిటి, చోటు ఉంటే కనుక అక్కడ ఒక కుండీలాడిది కట్టించుకుని అడుక్కి, పైకి ప్రొజెక్షన్ కాదు అడుక్కి, నడబావులు నేలబావులు ఉండేవి కదా పూర్వం, అట్లాగ ఒకటి కట్టించుకుని దాని మీద ఏవి పడిపోకుండా కొంచెం గ్రిల్స్తో ఒక మూతలాడితే ఇనుప చుబలతో వేసుకుని అందులో బోల్డ్ అంత నీరు స్టోర్ చేసుకుని ఉంచుకోవడం అనేది చెప్పదగిన అంశం.
అలాగ వాటర్ అలాగ అందులో స్టోర్ చేసుకుంటూ ఉండడము దానికి మళ్ళీ పారే అవకాశం ఉండాలి కదా అందువల్ల అది కుదరదు గనక కొంచెం ఒక అంగుళం ఒక 3 4 అంగుళాల నెడివిలో ఒక చిన్న ఒక తొట్టెలాడి కట్టించి దాని తాలూకా మోరి ఈశాన్యంలోకి వెళ్ళేటట్టుగా పెట్టుకొని వాటర్ నిరంతరం పారేటట్టుగా చేసుకోవచ్చు అంతే తప్ప ఎత్తులో నీరు ఉత్తరంలో ఉండకూడదు ఇది ఫస్ట్ అక్కడ ఏ రకమైనటువంటి డ్రమ్ములతో నీళ్లు గాని అలాంటివేం పెట్టుకోకూడదు ఖాళీగా ఉంచుకోవాలి ఎక్కడ చోట్లేనట్టు ఇంట్లో మిగిలిపోయిన సామానంతా అక్కడ పెడుతుంటారు అలాంటివి లేకుండా క్లీన్ గా ఖాళీగా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఉత్తరాన్ని ఇది ఫస్ట్ ఇక రెండో విషయం ఒకటి ముఖ్యమైనది ఉన్నది అది చెప్పడానికి ముందు మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని ఆన్ లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిమ్మల్ని చేరుతుంది అలాగే అనేకానేక కోణాలతో అనేకానేక విశేషాలతో శర వేగంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ని మీరు మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారాను షేర్ లైక్ కామెంట్ ద్వారాను తర్వాత ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం ద్వారాను ముందుకు నడిపిస్తారని నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ ఏ రకంగా చేసినప్పటికీ నాకు చాలా చాలా అమూల్యం అయితే ఇప్పుడు ఇంకందులో రెండో విషయం ఏంటంటే ఉత్తరం గురించి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఉత్తరపు దిశలో చెట్టు అనేది ఏది ఉండకూడదు మొక్క కుండి తీగ పాదు ఏది ఉండకూడదు మొత్తం ఖాళీగా ఉండాలి వీలైనంత ఖాళీగా ఉంచాలి ఉత్తరంలో చెట్టు ఉంటే ఆదాయాన్ని అరికెట్టేస్తుంది మరి నీ పాటలన్నీ ఎందుకు ఒక్క రూపాయి అయినా దాని గురించి ఎంతో మనం తాపత్రయ పడాల్సి వస్తుంది అటువంటిప్పుడు ఉత్తరంలో చెట్టు ఆదాయాన్ని అరికడుతుందని అంటారు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరంలో చెట్లను కానీ కుండీలను కానీ మొక్కలను కానీ ఏది పెంచుకోకుండా ఉండడమే మంచిది అది ఖాళీగా ఉంచేయడం మంచిది ఒకటి రెండవది అక్కడ నేనైతే నా వరకు నేను అంత చేదస్తంగా ఆలోచిస్తానంటే ఈ విషయాన్ని అక్కడ ప్లాస్టిక్ చెట్టు కూడా పెట్టినా ప్లాస్టిక్ చెట్టు కూడా పెట్టిన ఎందుకంటే దట్ వాజ్ ఆల్సో ట్రీ దాంట్లో ప్రాణం ఉండొచ్చు లేకపోవచ్చు ఎందుకు వచ్చిన గోళ కుదరదు అనుకున్నప్పుడు కుదరదే అంతే ఇంకా దాని గురించి ఎందుకు లేని ఉద్దేశంతో అంత పాటింపు చేస్తామన్నమాట మర్చిపోకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన వాళ్ళందరూ కూడా ఉత్తరం దిశలో ఎంత నీటిగా ఉంటే అంత నీటిగా ఉంచడము చెట్లు అది లేకుండా చూసుకోవటము ప్రశాంతంగా ఉండడము ప్రశాంతంగా నీటిగా ఉంచటము ఇవి చేసుకుని వీలున్నన్ని శుభ ఫలితాలను పొందండి డబ్బుతో కళకళలాడండి ఉత్తరం దిక్కును గురించి చాలా చక్కగా వివరించారమ్మ దాంట్లో అంటే ఒక చిన్న కొంచెం బరువు ఉన్నా కానీ అది ఏదో రకంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది అంటారు మీరు ధన్యవాదాలమ్మ చక్కటి వివరణకు తెలుసుకున్నారు కదండి మీరు కూడా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటున్నప్పుడు దానికి మన వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా అని ఒక్కసారి మీ ఇంట్లో ఉత్తర దిక్కును సరిచూసుకోండి మంచి ఫలితాలను పొందండి మరి ఒక మంచి వివరణతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్కారం నమస్కారం